గురించి మాట్లాడుతున్నామండి. ఎల్లుల్లిపాయలు మనము చాలా తేలిగ్గా ఎలాగ మనము పొట్టుని ఒలల్ల అనేది నేను చూపిస్తానండి మీకు. మామూలుగా అయితే ఇంకా మనం పొట్టుని ఇలాగ ఒలిచి తీయాలంటే ఇంకా మనకు గోర్లు అనేటివి నొప్పి, ఇవి రావడం కూడా రావు అంత తేలిగ్గా. ఒకటి రెండు పర్వాలేదు ఒలుస్తాము, మరి పూర్తిగా ఒలాలంటే ఇంకా చాలా కష్టం కదండి, చాలా గంట టైం పడుతుంది, ఏస్ట్ టైం గుడుకు మనకు. అందుకనేసి తేలిగ్గా అసలు గోర్లు కూడా నొప్పి లేకుండా మనం ఎల్లుల్లిపాయ పొట్టు ఎలా తీయాలని చూపించేది చాలా ఈజీగా నేను చూపిస్తానండి. చూడండి ఇప్పుడు ఒకసారి, ఇప్పుడు పాయలు ఉన్నాయి కదండి, పాయలు కింద వేసేయండి. మనకి ఎన్ని కావాలో మనకు అవసరానికి తగ్గట్టుగా మనం తీసుకుందామండి, మొత్తం కాదు. ఒక్కొక్కసారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పడింది అనుకోండి, మనం ఏ బిర్యానీ కానీ ఏదైనా చేయాలనుకుంటే ఇద్దరు ముగ్గురు లేకపోతే మనకు పని అవ్వదు. ఎల్లుల్లిపాయలు వలాలంటే కనుక ఫస్ట్ మనకు ఏదే ముఖ్యము దేనికైనా కానీ సరే. అందుకనేసి ఈజీగా మనం ఎలాగా మనము ఇది ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తానండి మీకు, చాలా ఈజీగా చూపిస్తాను, అసలు కష్టమే లేదు మనకు. ఇందులో నేను ఆయిల్ కూడా వేయను, చాలామంది ఆయిల్ వేసి ఒలిచి చూపించారు, ఆయిల్ వేసి గోన్ సంచిలో వేసి కొడతారు, అది చిన్నప్పటి నుండి తెలుసు నాకు. అలా కూడా చేస్తే మనం చేయొచ్చు, కాకపోతే ఇంకా ఎల్లుల్లిపాయలు అనేటివి మనకు చిరిగిపోతాయండి, అంత నీట్గా కనిపించవు మనకు. మనకి ఎన్ని పాయలు మనకు అవసరమో మనకు టేస్ట్కు తగ్గట్టుగా మనం ఎల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకుందాం. ఇలాగ పొట్టు తీసి మనకు ఎన్ని పేస్ట్కు మనకు తగ్గట్టుగా మనం ఎల్లుల్లిపాయలు ఇక్కడ ఇలాగ పగలగొట్టేసి పెట్టుకుంటున్నామండి. ఇది మనం పగలగొట్టడమే కొద్దిగా లేట్, అంతే ఇంకా ఏంటి కాదు. ఎల్లుల్లిపాయలు మాత్రం మనం తొక్క చాలా ఈజీగా తీయొచ్చండి, మనకు చాలామంది గోర్లు కూడా ఉండవు, అయినా ఇన్ని పాయలు వలాలంటే పొట్టు తీయాలంటే చాలా కష్టమే కదండి. ఇలాగ మొత్తం మనం పొట్టేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలని ఇలాగ ఒక పాట్లోకి వేసుకొని ఈ పొట్టుని మనం చెరగలండి శుభ్రంగా. మనం తగ్గట్టుగా తీసుకున్నాము, మనకు ఎంత అవసరం పేస్ట్ అంత నేను తీసుకున్నాను ఇటు. ఇప్పుడు మనము ముందుగా మనము ఒక కళాయి కానీ సరే ప్యాన్ కానీ సరే అండి మనకు నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు. మొత్తం ఎల్లుల్లిపాయలు ఫ్రై చేద్దాము, లైట్ ఫ్రై చేద్దాము. మనకు ఇక్కడ లైట్గా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే లైట్గా మనము గిన్నెను ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే మనకు తొక్క అనేది దీనికి లూజ్ అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదండి తొక్క అనేది మనకు, ఈ తొక్క అనేది ఇంత టైట్గా ఉంది చూస్తున్నారు కదండి. ఇలాగంటే ఇంకా ఒక పక్కన వస్తుందో పక్కన రాదు మనకు. ఇప్పుడు అలా కాదండి, మనకు ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై చేస్తే కనుక మనకు తొక్క అనేది లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయి మనకు అసలు ఎల్లు అనేటివి మనకు నొప్పి లేకుండా మనము ఎల్లుల్లిపాయలు ఎన్ని అయినా సరే ఓలొచ్చండి. ఇలాగ లైట్గా మనం ఫ్రై చేద్దాము. ఇలాగా ఒక్క 10 నిమిషాల పాటు మనం ఇలాగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉందామండి. ఎందుకంటే మనకు రెండు వైపులా ఎల్లుల్లిపాయ అనేది వేడి తగిలితే మనకు తొక్క అనేది లూజ్ అయిపోతుంది అన్నమాట. దాని ద్వారానే మనకు ఎల్లుల్లిపాయ ఈజీగా మనం ఒలచనిక మనకు తేలిగ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి. మనకు ప్యాన్లోనే కొద్దిగా అలా వదిలేద్దామండి, ఎందుకంటే ప్యాన్ మనకు వేడిగా ఉంది కదా.
కొద్దిసేపు అలాగా ఫ్యాన్ మీద అలా వదిలేస్తే ఇంక వేడి మీద ఇంకా మనము ఏ పక్కర్లేదు వదిలేద్దాం అలాగా ఇప్పుడు మనము ఇలా చాకులు వేసి చల్లగా అయిపోయినాయి కదా చల్లగా అయిపోయిన తర్వాత మనం చాకులు వేసి లైట్గా ఇలాగా రుద్దుతాం అది ఎల్లుల్లిపల్లి మీద కొద్ది ప్రెజర్ వేసి ఉల్లిపాయ మీద మనము ఇలా ప్రెజర్ వేసి రుద్దితే పొట్టు అనేది మనకు లూజ్ అయిపోయిందండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు అస్సలు ఇబ్బంది లేకుండా మనము ఇలాగా ఒలచ్చండి ఇలా ఒలిస్తే ఇంకా అసలు చాలా తేలిగ్గా నీట్గా ఇంకా చూస్తున్నారు కదండి ఇలాగా ఈజీగా అస్సలు తేలిగ్గా వలొచ్చండి ఇంకా మనకు అసలు పొట్టి ఇలాగంటే ఇలా వచ్చేస్తుంది చాలా తేలిగ్గా అండి అసలు పాయ కొడుకు మనకు నీట్గా వస్తుంది అంటే పాయ అనేది పగిలిపోకుండా మనకు నీట్గా వస్తుంది మన సంచుల్లో వేసి కొడితే ఏమవుతుందంటే ఇంకా సంచుల్లో వేసి ఒలకుండా ఇలా అయినా సరే పొట్టు మీద మనం ప్రెజర్ వేసి ఇలా రుద్దితే మనకు పొట్టు కొడుకు పోతుందండి ఒలలు అనేసి వీలైతే లేదు ఇక్కడ ఎందుకంటే మనం ఫ్రై చేసాం కదా పొట్టు అనేది మనకి వచ్చేస్తుందండి ఇలాగా మనము చాలా తేలిక అండి చాలా తేలిక అంటే చాలా తేలిక అసలు పట్టుకుంటే మన పొట్టు అనేది ఊడిపోతుంది చూస్తున్నారా చాలా తేలిక ఎల్లుల్లిపాయలు ఇలా మనం ఫ్రై చేసి ఇలా తీసుకుంటే ఇంకా ఇలా పట్టుకుంటే అయిపోయింది ఊడి వచ్చేస్తుంది మీరు కొరకు ఒకసారి ఇలాగే ట్రై చేయండి మరి చూస్తున్నారు కదండి మనకు పాయ పాయ బాగా నీట్గా నీట్గా వచ్చేసింది చూస్తారా పొట్టు చాలా తేలిగ్గా మనం ఒలచండి ఇది చూస్తున్నారు కదండి చాలా తేలిగ్గా మనము ఈ పొట్టుని తీసాము ఎందుకంటే కొద్ది ఫ్రై చేసాం కాబట్టి మనకు తేలిగ్గా అనేది బాగా వచ్చేసింది మనకు